मूड राजधान शिबिम बीजेपी नेता सत्यकुमार कान्वाय पै दाड़ी जरिगिंदि अयिते आ समयंलो माजी मंत्री आदिनारायण रेड्डी पेरु कूडा प्रस्ताव तीसुकोच्चारु आ तीसुकोच्चिनट्लुगा बीजेपी श्रेणुलु कूडा चेप्तुन्नारु अयिते प्रस्तुतं इदे विषयानिकि संबंधिंचि मनतो मात्लाडेंदुकु माजी मंत्री बीजेपी नेता आदिनारायण रेड्डी गारु सार अंटे मी नायकुलु चेप्तू उन्नारु मोत्तं मी पेरु अक्कड पदे पदे प्रस्तावं तीसुकोच्चारंटे एं चेप्तारु सार असलु नेनु निक्कच्चिगा पार्टी वैएसआर पार्टीनि वैएसआर अधिनायकत्वानि ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కఠినమైన కామెంట్ చేయడం జరిగింది. మా క్యాండిడేట్ సురేష్ను మాకు బీజేపీ తరపున అక్కడ పద్వేలో పోటీ చేయించిన క్యాండిడేట్ మేము అక్కడ పెట్టాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సత్యకుమార్ నాయకత్వాన్ని దెబ్బకొట్టాలా, ఆదినారాయణ రెడ్డిని నీచమైన భాష కాదు ఏం చేసిందిరో అక్కడ పరిస్థితిని బట్టి నేనైతే ఒక గంట ముందు రావడం జరిగింది. ఏమైనా చేసిందిరో కారణం నన్ను ఆ రోజు అభం శుభం తెలియకుండా వివేకాందడి కేసులో ముద్దాయిగా చేర్చినారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఇది కొనసాగుతుంది. సురేష్ ఇక్కడ గమనించండి ఒకసారి మా క్యాండిడేట్ను ఏ విధంగా చేసినారో ఆయనైతే ప్రత్యక్షంగా చెప్తాడు. అక్కడ పేరు పెట్టి నన్ను తిట్టినారంట. ఆయన దిగపోతే పాపము ఆయన మా యాదవ్ అబ్బాయిని కొట్టబోతే పోతే ఏంది మీ చర్య అంటే ఈ విధంగా దారుణంగా కొట్టొచ్చునా ఏంది అనుకున్నారు వాళ్ళు. అంటే మేము బీజేపీ అధిష్టానానికి నివేదిక ఇవ్వకూడదా, అమరావతి కంటిన్యూ కాకూడదా? మాకు అమిత్ షా గారు కఠినంగా చెప్పడం జరిగింది, మనకు అమరావతి కఠినంగా ఉంటుంది, మీరు ప్రతి మీటింగులో పాల్గొనమని మమ్మల్ని తరిమి తరిమి పంపుతున్నాడు. కాబట్టి మేము ఆ పద్ధతిలో బాధ్యతగా చేస్తున్నాం. ఆ బాధ వాళ్లకు అంటే బీజేపీ వీళ్ళు నివేదికిస్తే సెంట్రల్ బీజేపీ పార్టీ ఖచ్చితంగా అమరావతిని ఆపుతుంది. వాళ్ళ పప్పులు ఉడకవు, వాళ్ళ వ్యాపారం జరగదు, వాళ్ళ రాజకీయం నడచదు, రేపు ఎలక్షన్లో నష్టం జరుగుతుంది. కాబట్టి మేము లీడింగ్ చేస్తున్నాం కాబట్టి లీడింగ్ చేసే ఉద్దేశాలు పెట్టుకొని ఆ పని చేసినారు. ఇప్పుడు మా సురేష్ గారు కూడా కొన్ని జరిగిన విషయం ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ చెప్తారు చూడండి. అంటే ఇప్పుడు దందిగం సురేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, రాత్రి 10 గంటల వరకు కూడా అమరావతిలోనే ఉంటాను, ఆదినారాయణ రెడ్డి రావాలంటూ కూడా ఆయన చెబుతున్నాడు. ఏంది నువ్వు అమరావతిలో ఉంటావు, నేను తాడేపల్లి ఉంటావు, నేను నీతో మాగ్యం పని, నీ చెత్త ఆలోచనలతో మాగ్యం పని, నువ్వు ఎవరు, మాకు ఏం సంబంధం? మాకు నువ్వు అమరావతిలో ఉంటావు, నువ్వు తాడేపల్లి ఉంటావు, నేను వైజాగ్లో ఉంటా, నేను దాక్కుని ఉంటా, నేను దాక్కునే కానీ రమ్మంటే మాకేం పడలేదా? ఏమైనా ఇది ఫ్యాక్షన్ యుద్ధమా? పద్ధతిగా మాట్లాడమనండి. ఒక ఎంపీగా ఉన్నాడు, నా పైన ఏం సంబంధం ఆయనకు? నీచేత నీచమైన భాష కాదు, రంగంలోకి రమ్మనండి, నేను నా కడపకు రా, మా ఊరికి రా అని చెప్పలేక కాదు. అది కాదు బాధ్యతాయుతంగా మాట్లాడాలా ఒక వ్యక్తి, బాధ్యత లేని వ్యవహారం. అంటే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అంటే దాడికి సంబంధించి కావచ్చు, అంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా? అసలు ఇది చెప్తున్నాం కదా, మేము ఈ నివేదిక ఇప్పటికే మా సత్యకుమార్ గారు సీనియర్ బీజేపీ ఢిల్లీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అంటే పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని క్లబ్ చేసి ఎలా చేయాలా, ఎలా చేస్తే ఈ దాష్టికం ఆగుతుంది, అమరావతికి మేము మాటిచ్చిన అమరావతి కంటిన్యూ కావాలా, ఇది మా ఉద్దేశం, మా యొక్క పార్టీ సిద్ధాంతం. దాడికి సంబంధించి కూడా బీజేపీ అయితే సీరియస్గానే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా అటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అయితే చెప్తున్నారు. గోపితో నరసింహారావు, 10 టీవీ, విజయవాడ.